वेलकम टू एकेएसआईएस अकाडमी। सो निन्नटि सेशन में मनमु एक्सरसाइज पार्ट डिस्कस चेसुकुन्नामंडि। सो निन्नटि सेशन में एग्जांपल डिस्कस चेसुकुन्नाम, ई सेशन में एक्सरसाइज पार्ट डिस्कस चेद्दाम। सो फस्ट क्वेश्चन चूडंडि, कार वेगम 80 किलोमीटर पर अवर अदि एन्नि सेकंडुल्लो समानम अन्नाडु। सो नेनु आल्रेडी चेप्पानु किलोमीटर पर अवर नुंचि मीटर पर् सेकंड को कन्वर्ट चेयालंटे सो के ఉంది కాబట్టి మనం ఏం రాస్తామంటే 5/8 అని రాస్తాము। ఒకవేళ సో మీటర్ పర్ అవర్ నుంచి ఎల్లి మీటర్ పర్ సెకండ్ నుంచి ఎల్లి kmph చేయాలంటే సో m పెద్దది కాబట్టి మనం ఏం రాస్తామంటే 18/5 రాస్తాము। సో ఈ రెండు ఇంపార్టెంట్ అండి। ఇక్కడ ఏమన్నాడు 80 kmph నుంచి ఎల్లి మీటర్ పర్ సెకండ్ అన్నాడు। సో 80 ఇంటూ మీటర్ పర్ సెకండ్ అంటే ఏం రాస్తాము 5/18 అంతేనా। సో 42 జా 29 జా సో 200/9 సో దిస్ కెన్ బి రిటెన్ యాస్ 22 2/9 మీటర్ పర్ సెకండ్ ఆప్షన్ సి। నెక్స్ట్ క్వశ్చన్, 24 సెకండ్లో పరుగు పందెం ఆటగాడు అథ్లెట్ 200 మీటర్ పందెంలో పరిగెత్తాడు, అతని వేగము ఎంత అంటున్నాడు। सो डिस्टेंस इक्वल्स टू स्पीड इंटू टाइम। सो डिस्टेंस एंत रूल इच्छा एन सेकंड्स 24 सेकंड्स इंटू टाइम। सो अब टाइम एम मन को 200/24। सो 24 अंटे आर नाल पन्े रिंटला पोतुन्नानी। सो ఎనిమిది అంటే చూడండి ఇక్కడ, సో 4 50 500 4 6 అంటే 25 ఇక్కడ 3 సో 25/3 బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే 18/5 రాస్తాము। సో 5 5 25 3 6 18 ఎంత అంటే 30 కిలోమీటర్ పర్ అవర్ ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ డి। నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ రైలు వేగము గరిష్టము అన్నాడు। సో చూడండి, సో kmph ని మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలంటే మనం 15 5/18 తీసుకుంటాము। నెక్స్ట్ మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ కు కన్వర్ట్ చేయాలంటే ఎంత తీసుకుంటాము 18/5 తీసుకుంటాము। ఓకే 25 ఇంటూ మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు కిలోమీటర్ పర్ అవర్ లో తీసుకోవాలి అంటే ఎంత రాస్తాము 18/5 కదా। సో అప్పుడు ఎంత వస్తుంది 90 kmph వస్తుంది। నెక్స్ట్ 1500 మీటర్ పర్ మినిట్ అన్నాడు। పర్ మినిట్ అంటే 60 సెకండ్స్ ఇంటూ, సో దీని ఎలా కన్వర్ట్ చేస్తాము 18/5 అని రాస్తాము అంతేనా 18/5 అని రాస్తాము 00 క్యాన్సల్। సో 35 ఇంత 90 kmph। సో 390 ఇది 19 kmph ఇది 90 kmph ఇది 90 kmph ఇందులో వేగం గరిష్టం ఏదంటే మనం కనుక్కోలేము। సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు నన్ ఆఫ్ దిస్। నెక్స్ట్ క్వశ్చన్, ఒకడు 600 మీటర్ల పొడవు ఉన్న వీధిని 5 నిమిషాల్లో దాతాడు, అతని వేగము kmph లో వేగం ఎంత అంటున్నాడు। సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం। డిస్టెన్స్ ఎంత 600 మీటర్స్, సో స్పీడ్ ఎంత అండి కనుక్కోవాలి। సో టైం ఎంత ఇచ్చాడు 5 మినిట్స్ ఇచ్చాడు అంతే కదా, అప్పుడు దాన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 60 5 ఇంటూ 60 అంటే 1 మినిట్కి 60 సెకండ్స్ కదా। సో అప్పుడు ఎంత అవుతుంది ఎస్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్, బట్ kmph లో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాము 2 ఇంటూ 18/5 రాస్తాము। సో అప్పుడు ఎంత అవుతుంది 36/5 అంటే ఎంత వస్తుంది 7 5 35। సో ఒకటి ఉంటుంది 7 2 10 7.2 kmph। సో ఆన్సర్ ఎంత అంటే 7.2 kmph ఆప్షన్ బి। సో మన కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్। సో కన్వర్షన్ నేర్చుకోవాలి ముందు। నెక్స్ట్ క్వశ్చన్, 5 kmph రేటుతో ఒకడు నడుస్తూ
బ్రిడ్జిని దాటడానికి 15 నిమిషాలు పట్టింది. అతని వేగము కేఎంపిహెచ్లో అన్నాడు. చూడండి, 5 కేఎంపిహెచ్ రేటుతో ఒకడు నడుస్తూ, సో నాకు నడుస్తూ బ్రిడ్జిని దాటడానికి 15 నిమిషాలు పట్టిందట. అతని వేగమా అతని, సో అతను ఎంత ట్రై చేశాడు డిస్టెన్స్ కనుక్కుందాం చూడండి. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు 5 కేఎంపిహెచ్. సో 5 ఇంటూ 5/18 అంతే కదా. సో మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేద్దాం. 5 ఇంటూ 5/18 ఇంటూ 15 మినిట్స్ అంటే 15 ఇంటూ 60, రైట్? సో అప్పుడేమవుతుంది, 6 మూల 18, 6 5ల 3 5ల 15, 6 10ల, సో అప్పుడు ఎంత, 1250. సో డిస్టెన్స్ ఎంత అండి, 1250. సో అతడు ప్రయాణించిన దూరం అండి, ఇది డిస్టెన్స్ కాదు, అతను ప్రయాణించిన దూరం. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, 35 మీటర్ల భుజం గల చతురస్రాకార ప్రదేశపు చుట్టూ ఒక బాలుడు 9 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పరిగెత్తడానికి పట్టిన కాలము ఎంత అంటున్నాడు. 9 కిలోమీటర్ పర్ అవర్తో పరిగెత్తడానికి పట్టిన కాలం ఎంత అంటున్నాడు. సో ఇది ఎంత ఉంది, ఒక్కొక్కటి 35 ఉందట. సో అప్పుడు స్క్వైర్ అంటే ఏం రాస్తాం మనము, సో స్క్వైర్ ఏరియా ఎంత అవుతుందండి, 4 ఇంటూ, సో స్క్వైర్ది పెరిమీటర్, సో పెరిమీటర్ ఎంత అవుతుంది, 4 ఇంటూ ఏ, అప్పుడు ఎంత అవుతుందండి, 4 ఇంటూ 35, ఎంత, 140. సో వాడు 140 మీటర్స్ వెళ్తాడట, రైట్? ఆ 140 మీటర్స్ 9 కేఎంపిహెచ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 140 ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఇచ్చాడు, 9 ఇచ్చాడు. సో దీన్ని మనం మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేస్తే 5/18 ఇంటూ టైం కనుక్కోవాలి కదా. సో అప్పుడు ఏమవుతుంది, 9 2 18, సో 5, సో ఇక్కడ ఎంత వస్తుంది, సో 5 5 2 5 8. సో అప్పుడు టీ ఈక్వల్స్ ఎంత, 25 ఇంటూ 2, ఎంత అండి, 56 సెకండ్స్. సో ఆన్సర్ ఎంత, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కారు 108 కేఎంపిహెచ్ వేగంతో 15 సెకండ్లలో ఎంత దూరం పోతుంది అన్నాడు. ఒక కారట 108 కేఎంపిహెచ్తో 15 సెకండ్లు ఎంత దూరం పోతుంది అంటే, దీని చూడండి, 108 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేస్తే ఎన్ని సెకండ్లు, 15 సెకండ్స్ అన్నాడు. అప్పుడు ఎంత అవుతుంది, 18 ఆర్ల ఎంత అండి, 18 ఆర్ల 108, 15 ఆర్ల 90 90 ఇంటూ 5, ఎంత, 450 మీటర్స్. ఓకే, సో అది ఎన్ని మినిట్స్లో పోతుంది, 450 మీటర్స్ పోతుంది 15 సెకండ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, 300 కిలోమీటర్ల దూరము 7.5 అవర్ గంటల్లోను, 450 కిలోమీటర్ల దూరము 9 గంటల్లోను 2 బస్సులు ప్రయాణిస్తున్నాయి, వాటి సగటు వేగాలు ఎంత అంటున్నాడు, రైట్? సో S1:S2 అనుకోమంటున్నాడు. ఫస్ట్ వన్ ఎంత, 300/7.5 అంటే ఎలా రాస్తాము, సో స్పీడ్ ఎలా కనుక్కున్నాం తెలుసు కదా, స్పీడ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టైం, స్పీడ్ ఇది డిస్టెన్స్, బై టైం ఎంత, ఎంత ఇచ్చాడు, 7.1/2 ఎలా రాయొచ్చు మనం, 15/2 అని రాయొచ్చు. నెక్స్ట్ 450/9 అన్నాడు, సో 15 150 రెంట్ల 153 అంతేనా. సో అప్పుడు 3 3 ఏమవుతుంది, సో ఏమవుతుంది అప్పుడు, సో ఇది 2 పైకి వస్తుంది కదా, 2 పైకి వస్తే ఏమవుతుంది, 4 4 ఇంటూ 3, ఈ 3 8 వస్తుంది, 4 ఇంటూ 3 15. సో అప్పుడు ఏమవుతుంది, 4:5 అంతే కదా, 4 3 12 అంతేనా, 3 4 12, 3 5 15. సో 4:5 ఆన్సర్ ఎంతండి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 550 మీటర్ల దూరం ఒక నిమిషంలో ట్రక్కు, 33 కిలోమీటర్ల దూరం 45 నిమిషాల్లో ఒక బస్సు పోతాయి, వాటి వేగాల నిష్పత్తి ఎంత అన్నాడు. సేమ్ S1:S. ఓకే, సో ట్రక్కుది బస్సుది కనుక్కుందాం, వేగాల నిష్పత్తి మనకు ఫార్ములా తెలుసు, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఎంత, 550 మీటర్స్. ఓకే, బై ఒక్క నిమిషంలో ఉన్నాడు, ట్రక్ ఒక్క నిమిషం అంటే 60 సెకండ్స్. సో ఇక్కడ ఎంత మళ్ళీ, సో 43 కిలోమీటర్స్ అట. సో 33 కిలోమీటర్స్ అంటే,
సో దీన్ని ఇంటూ 1000 చేయాలి. ఎందుకు 1000 చేయాలి సార్ అంటే 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్ బై 45 మినిట్స్ అన్నాడు. 45 మినిట్స్ అంటే ఎలా రాస్తాం ఇక్కడ? 45 ఇంటూ 60. ఎందుకు 60 సార్ అంటే సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో మీటర్ పర్ సెకండ్ ఎందుకు కన్వర్ట్ చేసినాం సార్ అంటే ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఉంది చూడండి, ఇది మీటర్స్ ఇది సెకండ్స్, ఇక్కడ కూడా అలానే ఉండాలి. సో ఈ సిక్స్టీ క్యాన్సల్ అంతేనా? 556 ఆర్ల ఎంత అంటే 3,550 ఆర్ల ఎంత అంటే 3,300. రైట్. సో 60/45 అంటే 15 ఆర్ల 15 మూళ్ళ. సో అప్పుడు రేషియో ఎంత వస్తుంది? 3:4. రేషియో ఎంత వస్తుంది? 3:4. ఆన్సర్ ఏ అవుతుంది? ఓకే, ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు రైళ్ల వేగాల నిష్పత్తి 7:8. రెండో రైలు 400 కిలోమీటర్ను 4 గంటల్లో పోతే మొదటి రైలు వేగం ఎంత అంటున్నాడు. సో రెండు రైళ్ల వేగాల నిష్పత్తి అట 7:8. సో ట్రైన్ 1 ట్రైన్ 2 వీటి స్పీడ్ ఎంతనట? 7:8 అట. అయితే సో రెండో రైలు 400 కిలోమీటర్లను 4 గంటల్లో పోతే, సో అప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది? డిస్టెన్స్ బై అంటే డిస్టెన్స్ 400/4, అప్పుడు ఎంత? 100 కేఎంపిహెచ్, అంతే కదా, 100 కిలోమీటర్ పర్ అవర్. పోతే మొదటి రైలు ఎంత వేగంతో పోతుంది అంటే ఇది ఎంత ఇచ్చాడు మనకు? 800 ఇచ్చాడు కదా, అప్పుడు 7 ఎంత అవుతుంది అంటున్నాడు. అప్పుడు ఎంత అవుతుందండి? 8 ఇంటూ 12.5 హండ్రెడ్, 7 ఇంటూ 12.5 ఎంత వస్తుంది అప్పుడు? 12 అంటే 84 84 ప్లస్ 3.5 87.5. ఓకే, సో మొదటి దాని వేగం ఎంత అండి? 87.5 కేఎంపిహెచ్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైలు 40 మైల్స్ పర్ అవర్ సగటు వేగంతో 2.5 గంటలలో 70 మైల్స్ పర్ అవర్తో 1.5 అవర్ ప్రయాణించింది, మొత్తం 4 గంటలు అది పోయిన దూరం ఎంత అన్నాడు. సో చూడండి, టోటల్ డిస్టెన్స్ కనుక్కుందాం మనం. టోటల్ డిస్టెన్స్ సో 50 ఇంటూ ఇదెంత? 2 1/2 అంటే 5/2 ప్లస్ 70 ఇంటూ 1 1/2 అంటే 3/2. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది అప్పుడు? 50 అంటే 250 బై 2 ప్లస్ 210/2, అప్పుడు ఎంత అవుతుంది? 460/2 ఎంత అంటే 230 మైల్స్. ఓకే, సో అది మొత్తం 4 గంటలు అది పోయిన దూరం ఎంత అంటే 230 మైల్స్ అవుతుంది. సో నెక్స్ట్, ఒకడు రైలు ప్రయాణంలో 1 నిమిషంలో 21 టెలిఫోన్ల స్తంభాలను లెక్కపెట్టాడు, అవి ప్రతి 250 మీటర్ల దూరం ఉన్నట్లయితే రైలు వేగం ఎంత అంటున్నాడు. చూడండి, ఒకడు ఏం చేస్తాడట? రైల్లో పోతున్నట. ఓకే, సో రైల్లో పోతూ కిటికీ నుంచి ఏం చేస్తున్నట అంటే రైళ్ల స్తంభాలను లెక్క పెడుతున్నట. అయితే 1 నిమిషంలో 21 స్తంభాలను లెక్కబెట్టినట. సో చూడండి, ఒకటి ఇలా ఏం చేశారంటే 21 స్తంభాలను లెక్కబెట్టినట. రైట్. సో వాటి మధ్య దూరం ఎంత అంటే 50 అట, అంతే కదా. బట్ మీరు చూడండి, ఫస్ట్ స్తంభానికి సెకండ్ స్తంభానికి 50 ఉంటుంది, అంతే కదా. అంటే వాడు మొత్తం ఎన్ని 21 లెక్క పెడతాడు, కానీ వాటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 20 వాటికే ఉంటుంది. రైట్. ఈ ఫస్ట్ స్తంభం మనం నెగ్లిజిబుల్ చేస్తాం, సో మిగతా 20 వాటికే కనుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ స్తంభం నుంచి వెళ్ళి సెకండ్ స్తంభానికి 50 ఉంది కాబట్టి, సో ఈ ఫస్ట్ స్తంభాన్ని నెగ్లిజిబుల్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 20 ఇంటూ 50, సో 20 స్తంభాలు కనుకుంటే ఏమైతే డిస్టెన్సు? 1000 మీటర్లు అవుతుంది. సో డిస్టెన్స్ ఎంత? 1000 మీటర్లు. సో వాడు ఏమన్నాడు? ప్రతి 250 మీటర్ల దూరంలో ఉన్నట్లయితే రైలు వేగం ఎంత అంటున్నాడు. సో రైలు వేగం 1 నిమిషంలో అంటే ఎన్ని మీటర్లు అట? 1000 మీటర్స్ అంటే 60 మీటర్స్, అంటే 0 0 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది? సో 50 బై 3 మీటర్ పర్ సెకండ్. బట్ మనము కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే 18/5. సో 3 ఆర్ల 5 పదిల, అప్పుడు ఎంత? 60 కేఎంపిహెచ్. ఓకే, 21 పోల్స్ అంటే మనం 20 తీసుకోవాలమ్మా, 21 తీసుకోకూడదు. ఎందుకంటే 1 కు 2 కు మధ్యలో డిస్టెన్స్ 50 ఉంటుంది. సో ఫస్ట్ 1 నెగ్లిజిబుల్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, గాలి ధ్వని వేగము 1100 ఫీట్ పర్ సెకండ్ అట. ఒకనికి చెట్టుకు తగిలిన గొడ్డలి ధ్వని 11/1 సెకండ్ల తర్వాత వినబడితే చెట్టు కొట్టేవాడికి ఎంత దూరంలో అతడు ఉన్నాడు అన్నాడు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత ఇచ్చాడు?
1100 इंटू टाइम एंत 11/5 ओके 11/5 इच्छा सो फाइव एंत फाइव 220 फाइव 220 1100 सो 220 इंटू 11 एंत 2420 2 × 11 अंत कदा 22 11 एंत 22 इको 22 सो 242 सो 20 उ जीरो पेटाली सो 2420 सो ఆ చెట్టు కొట్టేవాడికి ఎంత దూరంలో అతడు ఉన్నాడంటే నా 2420 2420 ఫీట్ల దూరంలో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ రైలు 100 కిలోమీటర్ పర్ అవర్ సగటు వేగంతో ప్రతి 75 కిలోమీటర్లకు 3 నిమిషాల చొప్పున స్టేషన్లతో ఆగుతూ పోతే అది బయలుదేరిన స్టేషన్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని చివరి స్టేషన్కు ఎంతకాలం ప్రయాణిస్తుంది అంటున్నాడు. సో ఒక ట్రైన్ అట 600 కిలోమీటర్ల దూరం పోతాడట. అయితే ఏం చేస్తుంది అది? ప్రతి 75 కిలోమీటర్స్ తర్వాత 3 నిమిషాలు అవుతాడట, అంతే కదా. సో చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు, రైట్, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఆగదు, అంతే కదా. ఫస్ట్ 75 కిలోమీటర్ల తర్వాత చొప్పున అవుతుంది, ప్రతి 75 కిలోమీటర్ చొప్పున అవుతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆగుతుందా? ఆగదు. సో దాని తర్వాత ఆగుతుంది, అంతే కదా. సో ఫస్ట్ 0 to 75 వరకు ఆగదు, 75 తర్వాత ఆగుతుంది. సో అంటే మనము ఎంత తీసుకోవాలి? 600 - 75 తీసుకోవాలి. అంటే ఎంత? 525. మనం ఓన్లీ 525 కిలోమీటర్సే కన్సిడర్ చేయాలి దాన్ని, రైట్? ఓన్లీ 525 కిలోమీటర్స్ కన్సిడర్ చేయాలి. సో అప్పుడు ఏమంటున్నాడు వాడు, చివరికి స్టేషన్కి ఎంత కాలంలో ప్రయాణిస్తుంది అన్నాడు. ఓకే, సో 525 by 75 అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది చూడండి? 75 4 75 ఎంత వస్తుంది అండి? 75 15 వస్తుందా? 75 15 చూడండి, 75 15 75 7 చూడండి, సరిపోతుంది. 7 5 35 5 5 3 సో 49 సో కరెక్టే వస్తుంది. 52 525 అంతే కదా. సార్ అంటే ఎంత? 7 టైమ్స్ అవుతుంది. ఒక్కొక్కసారి ఎన్ని నిమిషాలు తీసుకుంటుంది? 3 నిమిషాలు. 7 × 3 ఎంత అండి? 21 21 నిమిషాలు అది అవుతుందట మొత్తం. 0 to 600 వరకు 21 నిమిషాలు అవుతుందట. అప్పుడు ఏమన్నాడు వాడు, చివరి స్టేషన్కి ఎంత కాలంలో ప్రయాణిస్తుంది అన్నాడు. సో ఫస్ట్ యాక్చువల్లీ వితౌట్ స్టాపేజ్ ఎంత 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 టైం పడుతుంది? సో డిస్టెన్స్ ఎంత? 600 బై వాట్ స్పీడ్ ఎంత? 100 ఎంత? 6 అవర్స్లో పోతుంది. బట్ విత్ స్టాపేజ్ వల్ల ఏమవుతుందంటే 21 నిమిషాలు లేట్ అవుతుంది. సో అప్పుడు టోటల్ ఏమవుతుంది? సో 6 + 21 అంటే 6 అవర్స్ + 21 మినిట్స్ అంటే సో 6 అవర్స్ 21 మినిట్స్ అవుతుంది. అంటే 6 అవర్స్ 21 మినిట్స్లో అది చేరుకుంటుంది. సో 21 మినిట్స్ ఎందుకు లేట్ అయింది సార్? అంటే అది ప్రతి స్టేషన్ 3 సార్లు అవుతుంది. బట్ చూడండి, 0 to 55 మధ్యలో ఆగదు, ప్రతి 75 కిలోమీటర్లకు అవుతుంది. అంటే ఈ 75 కిలోమీటర్ల తర్వాత ఇక్కడ అవుతుంది మళ్ళీ. సో ఈ 75 to 150కి మధ్యలో అవుతుంది, 0 to 75 వరకు ఆగదు. ఎందుకంటే ప్రతి 75 కిలోమీటర్లకు అవుతుంది అన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక సైకిల్ మీద పోయేవాడు కొంత వేగంతో కొంత దూరం పోతాడు, పరిగెత్తే మరొకడు దీనిలో సగం దూరం రెట్టింపు సమయం తీసుకుంటాడు, పరిగెత్తే దాని వానిది సైకిల్ మీద ప్రయాణించేవాడిది వేగాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఒక సైకిల్ మీద పోయేవాడు కొంత వేగంతో కొంత దూరం పోతున్నాడట, పరిగెత్తేవాడు. సో ఒకడేమో సైకిల్ మీద పోతుండు, ఒకడేమో వాక్ చేస్తుండు అనుకోండి. సో పరిగెత్తే మరొకడు దీనిలో సగం దూరం అట. సపోజు 2 కిలోమీటర్లు పోతే వీడు 1 కిలోమీటర్ పోతాడు. అయితే వీడు ఏం చేశాడట, సగం దూరానికి రెట్టింపు సమయం తీసుకున్నాడట. వీడు 1 తీసుకుంటే వీడు 4 తీసుకున్నాడట, అంతేనా? సో వీడు 1 తీసుకుంటే వీడు 2 తీసుకున్నాడు, రైట్? అప్పుడు పరిగెత్తే వానిది సైకిల్ మీద ప్రయాణించేవాడి వేగాల నిష్పత్తి అన్నాడు. జస్ట్ ఏం లేదమ్మా, మనం క్రాస్ మల్టిప్లై చేయాలంతా ఇక్కడ, రైట్? సో ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి. 1 × 1 1 సో 2 × 2 2 ఎంత? 4. సో అప్పుడు ఎంత వస్తుంది? 1:4 అనేది వాళ్ళ స్పీడ్ రేషియోస్. 1:4 అనేది వాళ్ళ స్పీడ్ రేషియోస్ అవుతుంది. ఓకే, సో ఇదేంటి డిస్టెన్స్, ఇది ఇదేంటంటే టైం, డిస్టెన్స్ టైం అవుతుంది.
ఓకే సో ఇలా కాకుండా సార్ మరి మామూలు చూద్దాం సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు సో డి వన్ ఈజ్ టు సో డి వన్ ఈక్వల్స్ టు సో విడవడు సైక్లింగ్ వాకింగ్ చేసేవాడు డి వన్ అనుకోండి సైక్లింగ్ చేసేవాడు డి టూ అనుకోండి అంటే టూ డి టూ సో సో టూ డి వన్ అంటే వీడు ఏం చేస్తాడు డబుల్కి పోతాడు కదా వాకింగ్ వన్ కంటే డబుల్కి పోతాడు సో అప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు వాడు స్పీడ్గా అనుకోమన్నాడు బట్ ఏంటంటే ఎవడు రెట్టింపు సమయం తీసుకుంటాడట వీడు రెట్టింపు సమయం తీసుకుంటాడట అంతే కదా వీడు రెట్టింపు సమయం తీసుకుంటాడు కాబట్టి ఎలా రాస్తాము డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం సో ఫర్ సపోజ్ వీడు వన్ తీసుకున్నాడు అనుకోండి వీడు ఎంత తీసుకుంటాడు టూ ఇంటూ ఎస్ టూ ఇంటూ ఎస్ వన్ ఇంటూ టూ అంతే కదా డబుల్ తీసుకుంటాడు అన్నాడు కదా సో అప్పుడు ఎస్ టూ ఈక్వల్స్ టు ఫోర్ ఎస్ వన్ సో దీన్ని ట్రాన్స్ఫర్స్ ఏమవుతుంది ఎస్ వన్ ఈక్వల్ ఎస్ వన్ బై ఎస్ టూ ఈక్వల్స్ టు వన్ బై ఫోర్ అవుతుంది అప్పుడు రేషియో ఏమవుతుంది ఎస్ వన్ ఈస్ టు ఎస్ టూ రేషియో ఏమవుతుంది వన్ ఈస్ టు ఫోర్ అవుతుంది సో దాని బదులు ఇది చేస్తే బెటర్గా జస్ట్ క్లాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది ఆప్షన్ సి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ 70 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో బయలుదేరిన రైలు ప్రతి 2 గంటలకు 10 కేఎంపిహెచ్ వేగాన్ని హెచ్చుతుంది 345 కిలోమీటర్ల దూరం అది ఎన్ని గంటలలో వెళ్తుంది అన్నాడు సో 70 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో బయలుదేరిన రైలట ప్రతి 2 గంటలకు ఏం చేస్తాడట 10 కిలోమీటర్ పర్ అవర్ని వేగరాన్ని పెంచుతుందట అయితే అది 345 కిలోమీటర్ల దూరం ఎన్ని గంటల్లో వెళ్తుంది అన్నాడు సో చూడండి ఫస్ట్ అవర్ ఎంత 12 గంటలకు అన్నాడు కదా సో ఇది ఎంత 70 కిలోమీటర్స్ అంటే పర్ అవర్కి ఓకే 2 అవర్స్కి ఎంత అవుతుంది అప్పుడు 140 కిలోమీటర్స్ అవుతుంది 2 అవర్స్కి ఎంత అవుతుంది 140 కిలోమీటర్స్ అంటే అది 2 అవర్స్కి 140 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది నెక్స్ట్ 2 అవర్స్ ఏమవుతుందంట సో స్పీడ్ పెంచుకుంటుందట స్పీడ్ నెక్స్ట్ 2 అవర్స్కి ఎంత పెంచుకుంటుంది సో నెక్స్ట్ టూ అవర్స్ తర్వాత ఎంత పెరుగుతుందో ప్రతి 2 గంటలకు 10 కేఎంపిహెచ్ పెరుగుతుందట అప్పుడు ఏమవుతుందండి ప్రతి గంట 2 గంటలకు 10 కేఎంపిహెచ్ అంటే సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ అవర్కి ఎంత అవుతుంది సో ప్రతి 2 గంటలకంటే ఇక్కడ చూడండి సో 2 గంటల తర్వాత ఏమవుతుందంటే సో 140 ప్లస్ 20 అంతే కదా పర్ అవరు 20 పెరిగితే 2 గంటలకు ఎంత పెరుగుతుంది 160 అవుతుంది అప్పుడు రైట్ 160 టోటల్ ఎంత 300 ఎన్ని అవర్స్ అయింది 4 అవర్స్ అయింది బట్ ఇక్కడ ఎంత దూరం ఉంది 345 ఉంది 345 అంటే ఇంకా సో మనకు యాక్చువల్లీ 300 ఉంది సో బట్ ఇక్కడ 345 అన్నాడు కదా డిఫరెన్స్ ఎంత 45 బట్ ఇక్కడ ఆల్రెడీ 70 ఉంది ఇక్కడ ఎంత అయింది 80 అయింది నెక్స్ట్ 2 అవర్స్కి ఎంత అవుతుంది 90 అవుతుంది అంతే కదా సో అప్పుడు 90/2 హాఫ్ తీసుకుంటాం కదా అప్పుడు ఎంత అవుతుంది 90/2 అంటే 45 సో అంటే 345 ఇది ఇక్కడ ఎంత అవుతుంది 4.5 ఎంత అవుతుంది హాఫ్ కదా 4.5 అవర్స్ రైట్ సో నెక్స్ట్ 2 అవర్స్కి ఎంత అయితే 2 అవర్స్కి అంటే 180 పెరుగుతుంది కాబట్టి 1 అవర్కి 90 పెరుగుతుంది ఇక్కడ రాసాం 90/2 అంటే ఇక్కడ 45 రావాలంటే 90/2 ఎంత అంటే 345 సో టోటల్ ఎంత అవుతుంది 4.5 అవర్స్ అవుతుంది ఓకే సో ఆన్సర్ ఎంత ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక కారు వేగము ప్రతి గంటకు 2 కిలోమీటర్ల వంతన పెరుగుతుంది మొదటి గంటలో కారు ప్రయాణించిన దూరం 35 కిలోమీటర్లు అయితే 12 గంటలలో అది పోయే మొత్తం దూరం ఎంత అంటున్నాడు 12 గంటలలో అది పోయే మొత్తం దూరం ఎంత అంటున్నాడు రైట్ సో చూడండి ఒక కారు ఏం చేస్తాడట ఫస్ట్ కారు వేగం ప్రతి గంటకు 2 కిలోమీటర్లు పెరుగుతాడట సో మొదటి గంటలో సో ఫస్ట్ 1 అవర్లో 35 పోతాడట సో నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది 10 గంటకు 2 పెడుతుంది 37 అవుతుంది సో ఇట్లా స్లో అను 12 అవర్స్కి ఎంత అయితే అంటున్నాడు సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూడండి 1, 3, 4, 5, 6, 7 అంతే కదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి చూడండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎంత అండి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఓకే n-1 ఇంటూ d n అంటే ఎంత 12 అంతే కదా 12/2 టూ ఇంటూ ఏ ఎంత ఉంది 35 ఇచ్చాడు ఇక్కడ ప్లస్ సో ఎన్ అంటే మళ్ళీ 12-1 ఇంటూ డిఫరెన్స్ ఎంత ఉందండి 2 ఉంది కదా 35, 37 2 సో అప్పుడు ఎంత వస్తుంది 6, 6 క్యాన్సల్ 6 ఇంటూ 70 ప్లస్ 12-1 అంటే 22
सो 22 अंटे 92 इंटू 6 सो 92 इंटू 6 अंटे एंत वस्तुंदी 92 6 12 1 94 54 55 सो 552 552 किलोमीटर्स सो ऑप्शन सी नेक्स्ट क्वेश्चन ఒక రైలు 18 నిమిషాలలో 10 కిలోమీటర్లు పోతుంది దాని వేగము 5 తగ్గిస్తే అది అదే దూరాన్ని పోవడానికి పట్టే కాలం ఎంత అన్నాడు రైట్ సో ఒక ట్రైన్ అట సో 10 కిలోమీటర్స్ని 12 నిమిషాల్లో పోతాడు అప్పుడు స్పీడ్ కనుక్కోండి స్పీడ్ ఈక్వల్స్ టు 10 కిలోమీటర్స్ అన్నాడు కాబట్టి 10 సో మీటర్స్లోకి తీసుకోవాలి కాబట్టి మనం 10,000 రాస్తాం బై 12 అంటే సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 60 రాస్తాం 00 క్యాన్సల్ ఓకే నెక్స్ట్ ఎంత 24 సో చూడండి ఇక్కడ 612 అంటే 18 వస్తుంది 25 అంతేనా 25 ఫోర్స్ రైట్ 25 ఫోర్స్ టు 215 బై 18 రైట్ సో దాన్ని మనం మీటర్ పర్ అవర్ కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ చేయాలంటే 18/5 రాస్తాం అంతే కదా సో అప్పుడు ఏమొస్తుంది 50 KMPH వస్తుంది బట్ వాడు ఏమన్నాడు యాక్చువల్ 15 KMPH వాడు దాన్ని 5 తగ్గిస్తారట సో 5 తగ్గిస్తా అన్నాడు కాబట్టి -5 తగ్గిస్తే ఏమవుతుంది 45 KMPH అవుతుంది అయితే ఆ 45 KMPH అయితే వాడు ఏమన్నాడు ఆ దూరం పోవడానికి పట్టే కాలం ఎంత అంటున్నాడు రైట్ సో అప్పుడు సో డిస్టెన్స్ ఎంత ఉంది 10 ఉంది రైట్ స్పీడ్ ఎంత ఉంది 45 టైం ఇచ్చాడు సో దీన్ని ఎలా రాస్తాము టీ ఈక్వల్స్ టు టెన్ బై ఫార్టీ ఫైవ్ బై సిక్స్టీ రాయండి సో బై 60 రాస్తే మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు సో 10 ఇంటూ 60 బై 45 15 మూడ్ల 45 అంటే ఏమవుతుంది 40 బై 3 అంటే 13 మూడ్ల 39 అంతేనా సో 13 మూడ్ల 39 అంటే ఎంత ఉంటుంది ఇంకా 1/3 సో 13 1/3 అంటే ఎలా రాయొచ్చు మనం 13 మినిట్స్ 20 సెకండ్స్ రాయొచ్చు అంతేగా 1/3 అంటే 1/3 ఇంటూ 60 ఎంత వస్తుంది 20 మినిట్స్ 20 సెకండ్స్ వస్తుంది ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ఏ పట్టణం నుంచి బి పట్టణానికి అన్న 5:20 AM బయలుదేరింది 2 hours 15 minutes పాటు 80 KMPH వేగంతోనూ 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ ప్రయాణించింది ఓకే రెండు పట్టణాల మధ్య డిస్టెన్స్ ఎంత అట 250 అట అయితే ఎన్ని గంటలకు ఆమె చేరుకుంది అన్నాడు రైట్ సో ఫస్ట్ మొత్తం వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అట రెండు పట్టణాల మధ్య డిస్టెన్స్ ఎంత 350 సో ఫస్ట్ ఏం చేసిందట 5:20 AM బయలుదేరి అన్న ఏం చేసిందంట ఫస్ట్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే 2 1/4 ఇంటూ స్పీడ్ ఎంత ఇచ్చాడు 80 సో ఎంత డిస్టెన్స్ బయలుదేరి ఉంటుంది అప్పుడు ఎంత వస్తుందండి 9/4 ఇంటూ 80 అంటే ఎంత 20 సో 180 కిలోమీటర్స్ బయలుదేరిందాం రైట్ సో 2.5 అవర్స్ మినిట్స్లో షీ వెంట్ టు 180 కిలోమీటర్స్ 2 hours 15 minutes. ఓకే సో ఇది టోటల్ 350 కదా సో ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుందండి సో రిమైనింగ్ ఎంత ఉంటుంది 170 ఉంటుంది అంతే కదా సో రిమైనింగ్ ఎంత ఉంటుంది 170 ఉంటుంది సో ఈ 170 కిలోమీటర్స్ అంట ఎంత స్పీడ్తో పోయింది ఆమె 60 KMPH పోయింది అప్పుడు సో ఎన్ని మినిట్స్ పడుతుంది చూడండి 170 బై 60 అంటే 00 క్యాన్సల్ అప్పుడు ఏమవుతుంది 6 రెట్ల 12 అంటే 5/6 అంటే దీన్ని ఎలా రాయొచ్చు 2 hours 50 minutes అంతే కదా 2 hours 50 minutes రైట్ ఇది ఎంత పట్టింది 2 hours 50 minutes పట్టింది సో టోటల్ ఎంత పట్టింది మనకు 4 hours 55 minutes పట్టింది అంతేనా సో 4 hours 55 minutes అంతేనా 4 hours సో ఇది 65 కదా సారీ సో 4 ఇది 65 సో 5 hours 05 minutes పట్టింది 5 hours 05 minutes
బట్ యాక్చువల్లీ ఆమె ఎన్నింటికి బయలుదేరింది? 5కి బయలుదేరింది, అంతే కదా. సో 5కి బయలుదేరితే ఆమెకి ఎంత పట్టింది? సో మనం ఏదో ఒక ఊరికి బయలుదేరినట్టు 5:20 AM బయలుదేరితే, సో మనకు జర్నీ ఎంత పట్టిందట? 5 hours 5 minutes పట్టిందట. సో అప్పుడు టోటల్ జర్నీ, టోటల్ టైం ఎంత తీసుకుంటుంది ఆమె అక్కడ చేరుకోవడానికి? 10:25కి చేరుకుంటుంది, రైట్? సో 10:25 AM చేరుకుంటుంది. సో 10:25 ఉందా అండి? 9:20 లేదు, ఓకే. సో ఆప్షన్ ఈ, నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, 240 KMPH వేగంతో ఒక విమానం 5 గంటల్లో ప్రయాణించిన దూరాన్ని అది 1 2/3 గంటలోనే పోవాల్సి ఉంటే పోవాల్సిన వేగం ఎంత అన్నాడు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ బట్ ఈజీ. సో చూడండి, అది 240 KMPHతో అంట 5 గంటలలో ఒక దూరాన్ని చేరుకుంటాడట. అదే అది 1 2/3 అన్నాడు, అంటే 5/3 గంటలో చేరుకోవాలనుకుంటే సో అది ఎంత స్పీడ్తో వెళ్ళాలి అంటున్నాడు. అప్పుడు చూడండి, 240 × 5/5/3, సింపుల్, 240 × 5/5/3. సో దిస్ వన్ క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది? 720 KMPH. సో అప్పుడు అది ఎంత అవుతుంది? 720 KMPH. ఆప్షన్ డి, రైట్? సో దీంతో మనకు 20 questions అయిపోయాయండి. సో రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.